Giovanna. Senza grande. ఫోటో కోసం పెట్టుకోరు, అందరు కావాలి ఫోటో కూడా చిన్నగా చిన్నగా అది రెడీ అట్లా పెట్టి పట్టుకోరు కానీ ఇట్లా ముందు తెలంగాణ ముందు బిడ్డ మన తెలంగాణ ఎన్నింటి ఆడపడిచినటువంటి మహిళా రత్నం మన కల్వకుంట్ల కమలక్క గారి జన్మదిన ఈరోజు పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలు వచ్చేసినటువంటి ముందుగా వేడుకల్లో మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ముందుంటారు. కానీ అసెంబ్లీ సమావేశాల ఉండడం వలన వారు హాజరు కాలేకపోయారు. అందులో మనకు తాత్కాలికంగా భర్తీ చేస్తే మన జెడ్పీ చైర్పర్సన్ డావా వసంతకే గారు అలాగే సులేషన్న గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ కార్యవర్గం మరియు పూరా ప్రభులు అలాగే మా కౌన్సిలర్లు గౌరవ కౌన్సిలర్లు అన్నయ్యలు అలాగే మా కౌన్సిలర్ వదినమ్మలను సపోర్ట్ చేస్తూ వారి స్థితికి కారణమైనటువంటి అన్నయ్యలు మరియు పార్టీ పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులకు పేరు పేరున ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు సర్పంచ్లకు కానివ్వండి మరియు అలాగే పిఎస్సీ చైర్పర్సన్స్కి కానివ్వండి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పార్టీ పెద్దలందరి తరఫున మా కౌన్సిలర్లందరి తరఫున కూడా కవితక్క గారికి కార్తీక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణలో మన సంస్కృతి సంప్రదాయాలు ఇంత గొప్పగా ఇమ్మింపజేయడానికి కారణం ఒక వివేకానందుడు గారు అమెరికాకు వెళ్ళి మన సంస్కృతి సంప్రదాయాలను మన దేశం యొక్క విలువలను ఎలా అయితే వివరించారో అదేవిధంగా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఇమిడింపజేసే విధంగా దానికోసమే ఒక సంస్థను స్థాపించి జాగృతి అనే సంస్థను స్థాపించి మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే దిశగా ప్రయత్నించారు మన తెలంగాణ ముద్దు బిడ్డ మన కవితక్క గారు. అలాగే ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ అనేది ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అది తర్వాత తగ్గుతూ వచ్చింది. పల్లెల్లో కానివ్వండి పట్టణాల్లో అయితే మర్చిపోయే స్థితికి వచ్చింది. ఇప్పుడు ప్రపంచం నలుమూలల అమెరికా కానివ్వండి జర్మనీ కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి యూరప్ దేశాలన్నింటిలో కూడా భారతీయులందరూ గొప్పగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఏకైక కారణం మన కవితక్క గారు అలాంటి ఒక లెవెల్కి తీసుకెళ్లారు బతుకమ్మ ఒకటి పండుగని. అలాగే ఎందుకంటే ఆ పండుగ ఒక పండుగ మాత్రమే కాదు మన బతుకమ్మ మన కవితక్క మన పాటలని బతుకమ్మ పాటలని మన జీవన విధానాన్ని మన శైలిని మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా ఎన్నో రకాలుగా కూడా ఆ పండుగ మనకి మన విలువలను చాటి చెప్తుంది. అలాంటి ఒక పండుగని మన ప్రపంచ లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే బోనాలు కానివ్వండి మరి ముఖ్యంగా మన కవితక్క గారు 2016లో
కూడా నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పేద విద్యార్థులకు చదువు చెప్పించారు. అదేవిధంగా 2014లో ఎన్టీలో గెలిచినా కూడా ఆ నియోజకవర్గం నుంచి కూడా చాలాసార్లు కొన్ని పాఠశాలల్లో మహిళల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది, ముఖ్యంగా బాలికల నుంచి అది కనిపిస్తుంది అని వివిధ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి 10వ తరగతి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రక్తహీనత పరీక్షలు చేయించారు. అదేవిధంగా దానికోసం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా చాలా రకాలు కూడా సేవా కార్యక్రమాలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఎన్నో రకాలుగా ఇప్పటికప్పుడు క్రియాశీల పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఎందుకంటే 2014లో ఒక ఉద్యమం, దానికంటే ముందు జరిగిన మన తెలంగాణ రాష్ట్ర పోరాటం కోసం జరిగిన ఉద్యమంలో కూడా ఒక క్రియాశీల పాత్ర పోషించారు. ఎందుకంటే మన సీఎం గారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు గారే కాకుండా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఒక గొప్ప జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. అలా కాకుండా నాకు నాలాంటి యువతకి, ముఖ్యంగా మా మహిళలకి ఇప్పుడు రాజకీయ రంగంలోకి ధైర్యంగా వచ్చి నిలబడుతున్నారు, మాట్లాడుతున్నారు అనడానికి ఒక ఆదర్శం మాకు మాత్రం ఒక రోల్ మోడల్ కవితక్క గారు. అలాగే వారు ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని, త్వరలోనే మా ముందుకు రావాలని, వారు ఆయురారోగ్యాలతో రెండు నూరేళ్ళు జీవించాలని మరియు గొప్ప గొప్ప స్థానాలను అధిరోహించాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి పట్టిన ప్రజలందరి తరఫున, మా గురు ప్రముఖుల తరఫున, అలాగే మా పార్టీ వసుదైక కుటుంబం తరఫున కూడా, మా గౌరవ కన్సలర్లందరి తరఫున కూడా కవితక్క గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క. ఈరోజు విజ్ఞాన పార్టీ కార్యాలయంలో పేద నాయకురాలు తెలంగాణ బిడ్డ కవితక్క గారి జన్మదిన సందర్భంగా వేడుకల్లో పాల్గొనడానికి చేసిన మా జైత్యాలు నిజంగా కూడా ఒక డిసెంబర్ పార్లమెంటు స్థానం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక శుభదినం, ఒక పండుగ దినం లాగా, మా టిఆర్ఎస్ కుటుంబం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగ మార్చి 13 రోజు అక్క జన్మదినం రోజు, ఈరోజు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా మేము 9 అని టైం పెట్టుకుంటే దేనికైనా కూడా కొంత సమయం లేట్ అవుతుంది కానీ మా కవితక్క జన్మదిన పండుగ జరుపుకోవాలని ఉత్సాహంతో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 9 గంటలకు ఎంతో ఉత్సాహంగా విచ్చేసిన మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా అదే ధన్యవాదాలు తెలియజేస్తూ, కవితక్క అంటేనే ఒక నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికే పరిమితం కాకుండా యావత్ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభిస్తే ఆ ఉద్యమంలో నేను సైతం అంటూ ఒక విదేశాల్లో చదువుకొని ఉద్యోగం వదులుకొని స్వరాష్ట్ర సాధనకై తమ వంతు కృషి చేసి జాగృతి అని ఏర్పాటు చేసి మహిళలందరినీ, యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ కూడా ఏకీకృతం చేసి ఏకదాటిపై తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్ర పోషించి ఈరోజు మనకు ఒక గొప్ప కానుక ఇచ్చిన గొప్ప ఆడబిడ్డ మన కవితమ్మ. మన సంజయన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పార్టీ కార్యాలయంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంట్లో చూస్తూ ఉంటే ఎంతో చిన్నపోయినట్టు కనిపిస్తుంది, మనం అందరం చూస్తూ ఉన్నాం. పార్లమెంట్లో ఒక ఎంపీగా మన తెలంగాణ గోడు వినిపించే గలం లేదు, మూగపోయిన గొంతులాగా ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా కూడా ప్రజలు వాస్తవం తెలుసుకున్నారు, ఎంత మోసపోయినామని చెప్పేసి ఈరోజు ప్రజలు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కవితక్క లేకుండా ఈరోజు సంబరాలు ఉండండి, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలిస్తే వారి కాన్స్టిట్యున్సీ లేదంటే వారి పార్లమెంట్ పరిధి మాత్రమే సంబరాలు చేసుకుంటారు. కాకపోతే మన కల్వకుంట్ల కవితక్క గారి వ్యక్తిత్వం, వారి గొప్పతనం యావత్ ప్రపంచం మొత్తం కూడా వారి జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారంటే ఎంత ప్రజా సేవకాలు అని చెప్పేసి దీనికే నిదర్శనం. వారు జిల్లా అభివృద్ధికి కానీ, జైత్యాల నియోజకవర్గానికి కానీ వినలేని కృషి చేసిన గొప్ప నాయకురాలు కవితక్క గారు. ఈరోజు ప్రజలందరూ కూడా వాస్తవం తెలుసుకొని ఒక తల్లి కోసం బిడ్డ ఏ విధంగా అయితే ఎదురు చూస్తుందో ఆ విధంగా కవితక్క రాక కోసం కూడా అందరూ 1000 కళ్ళతో మా మధ్య
మధ్యలో ఉండాలి అక్క అని ఒకే నినాదంతో యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కవితక్క కోసం ఎదురు చూస్తుందంటే వారి యొక్క ప్రేమాభిమానాలు వారి ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి 5 సంవత్సరాల్లో ఉదయం నుండి ఇప్పటి వరకు తననైన చెరగని ముద్ర వేసుకొని చెరగని చిరునవ్వుతో యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి మన కల్వకుంట్ల కవితక్క గారు. అదేవిధంగా జైత్యాల జిల్లా జైత్యాల కాన్స్టిట్యూన్సీ అని లేకుండా ఒకటే మాట మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబం తరఫున మరొకసారి అందరి తరఫున అక్కగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా కూడా ఒక అభిమానిగా ఒక స్ఫూర్తిదాయకురాలుగా మేము పొద్దున్న లేస్తే మా మహిళలందరూ కూడా ఈరోజు ఎవరైనా వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరిగితే టెంపుల్స్కి వెళ్ళి పూజ చేసుకొని వస్తారు కానీ మా ఇంటి సభ్యురాలిగా మేము అందరం కూడా పొద్దున్న లేచిన తర్వాత అక్క గారు కవితక్క గారు ఆయురారోగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా మహిళా తల్లులందరూ మేము కూడా పూజలు చేసుకొని ముందుకు రావాలి కవితక్క అని చెప్పేసి ఈరోజు అంత ఆనందంతో నిజంగా చూస్తే ఒక పండుగ పర్వదినం రోజు ఈరోజు కనిపిస్తుంది కాబట్టి అక్కగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనది అందరి టీఆర్ఎస్ పార్టీ జైత్యాల నియోజకవర్గం కానీ మొత్తం కూడా ఒకటే బాట కవితక్క బాట సంజయ్ అన్న మాటలాగా మనం అందరం కూడా ప్రజా సేవే లక్ష్యంగా కలిసిమెలిసి ఉండి మనం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరం కృషి చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం. ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ సైనికులందరికీ కృతజ్ఞాభివందనాలు. జై తెలంగాణ, జై కవితక్క.